ప్రభుత్వ పథకాలను పబ్లిసిటీ చేసేందుకు హోర్డింగ్స్ పెట్టడమూ చూశాం సొంత ఛానల్స్ లో డబ్బాలు కొట్టుకోవడం కూడా చూశాం ఎలక్షన్ల ముందు తమ ఉపన్యాసాలతో ఉదరగొట్టడమూ చూశాం కాని పథకాలకు ఏంటబ్బా జీహాకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు మన పాలకుల వ్యవహారం కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలకు జగనన్న నవరత్నాల పేరుతో కట్టిన గుడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ గుడిని చూస్తున్న జగన్ అభిమానులైతే పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం రకరకాల కామెంట్స్ చేస్తున్నారు శ్రీకాళహస్తికి మీరొస్తే నవగ్రహాల గుడిని చూస్తారో చూడరో తెలియదు కానీ ఈ నవరత్నాల గుడిని తప్పకుండా చూస్తారు ఈ నవరత్నాల గుడిలో సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ రైతు భరోసా అందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమ్మఒడి పెన్షన్ల పెంపు పేదలందరికీ ఇల్లు ఫీజ్ రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ జలయజ్ఞం మద్యపాన నిషేధం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత పథకాల పేర్లతో విగ్రహాలు పెడుతూ ద్వారపాలకుడి విగ్రహాన్ని కూడా పెట్టారు నవరత్నాల నిలయమని నవరత్నాల మందిరమని నాలుగు భాషల్లో రాసిన డిస్క్రిప్షన్ కూడా ఉంది మరి ప్రజలకు సంక్షేమ ప్రసాదాలకి గుడి కట్టారు ఓకే మరి ఈ గుడిలో కొలువై ఉన్న దేవుడెవరు అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది దేవుడు ఇంకెవరు అంతా కలికాలం మహిమ